ఛత్తీస్గఢ్లోని బస్తార్ మావోయిస్టుల పోలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కట్టం సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందాడు ఆయన మృతిపై సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు మే ముప్పై ఒకటిన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన మృతి చెందినట్లు తెలిపారు మరణానంతరం పోలిట్ బ్యూరో ఆయన ఫోటోలను సైతం విడుదల చేసింది జూన్ ఐదు నుంచి ఆగస్టు మూడు వరకు దేశవ్యాప్తంగా ఆనంద్ సంస్మరణ సమావేశాలు నిర్వహించాలని పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజల కోసం పోరాటం చేస్తూ అసలు భాషన మా అన్నకు విప్లవ జోహారులు తెలుపుతూ మేము మా కుటుంబ సభ్యులం మొత్తం ఆరుగురం ఆరుగురులో మా అన్న పెద్దవాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అజ్ఞాతంలో వెళ్ళిన మా అన్న ఇప్పటి వరకు కూడా మా కుటుంబ సభ్యులను ఏ రోజు కూడా కలవలేదు ఏ రోజు కూడా కలుదామని ప్రయత్నం చేయలేదు ఆయన జీవితాన్ని మొత్తం ప్రజలకు అంకితం చేస్తూ ప్రజా పోరాటంలో నిర్వీర్యం పోరాటం చేస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తూ అసలు భాష మా అన్నకు మా కుటుంబ సభ్యుల తరఫున విప్లవ జోహారులు తెలుపుతున్నాము